సమయానికి మత్తు డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో డెలివరీ సర్జరీ లేట్ కావడంతో శిశు మరణించిన ఘటన విశాఖ జిల్లా కొయ్యూరు మండలం నడింపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో వరలక్ష్మి అనే బాధితురాలు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడంతో బాధితురాలిని ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల అధ్యక్షురాలు సుభాష్ శర్మ పరామర్శించి నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ డాక్టర్లను వివరణ కోరారు. బేబీ మధ్యలోకి వచ్చిందండి, అంటే బలవంతంగా లాగుతున్నారు, బలవంతంగా నొప్పులు ఇస్తున్నారు. అప్పటికే నేను ఇవ్వలేకపోతున్నాను, నేను చనిపోతున్నాను, బ్రతకనని అన్నానండి. అప్పటికేనా బేబీ మధ్యలోకి రావడం వల్ల వాళ్ళు ఇంకేం చేయలేకపోతున్నారు, ఎంత ట్రై చేశారు లాగడానికి అనేసి. అప్పటికైనా సరే నాకు ఆపరేషన్ చేశారని చాలా పడుతున్నాడండి వాళ్ళకి. అంటే ఈ టైంలో ఎవరు వస్తారన్నా మత్తిచ్చే డాక్టర్ గారు లేరు, అవ్వదు అని అన్నారండి. ప్రైవేట్ హాస్పిటల్ కానీ పంపించేయండి అని అన్నానండి. బేబీ మధ్యలోకి వచ్చి ఉండిపోయిందండి. ఈ లోపు కుట్లు వేసేసారండి, చాలా కుట్లు వేసారండి. వేసేసి అందులో క్లాత్ కూడా పెట్టకుండా నన్ను బయటకు పంపించారండి. చాలా బ్లీడింగ్ పోయిందండి. అంత దారుణం చేశారు. 108 మీద నన్ను కేజీసీ రాస్తారండి. నేను కరెక్ట్ గోపులరావు హాస్పిటల్కి వచ్చాను. ఇంకా నా ప్రాణం పోదాం అనుకున్నానండి. ఇక్కడ 108 ఆపేసి దిగిపోయి ఇక్కడ జాయిన్ అయిపోయినాను. సగం వరకు వస్తుందండి. వాళ్ళు ఇంకా తీయలేకపోతున్నారు, చేయలేకపోతున్నారండి. అప్పుడు రింగ్ ఆపరేషన్ ఉంటారు కదండి, అవి చాలా ఎక్కువ వేసేసి పంపించేసారండి. అంత లేబర్ లోకి వెళ్ళిందంతా కేసు చేసినప్పుడు బ్లీడింగ్ బాగా ఎక్కువ అవుతుంది పేషెంట్ కి. ఒకసారి బ్లడ్ అది అవసరం ఉంటది. ఆ బ్లడ్ లేకుండా మనం రిస్క్ చేస్తే మళ్ళీ బ్లీడింగ్ వల్ల ఏమన్నా పేషెంట్ కి ప్రాబ్లం అవుతుందండి. ఎంత టైం లో చెప్పారు వాళ్ళకి బ్లడ్ లేదని పేషెంట్? తనకి వెంటనే చెప్పామండి, ఇంక అవ్వట్లేదు, మేము రిఫర్ చేస్తున్నాము, ఇక్కడ అనస్థీషియా డాక్టర్ గారు లేరు, బ్లడ్ లేదు అని చెప్పి నేను తీసుకెళ్ళమని సగం ట్రీట్మెంట్ అయిన తర్వాత మీరు చెప్పింది బ్లడ్ లేదన్నది సగం ట్రీట్మెంట్ జరిగిన తర్వాత చెప్పారు? సగం కాదు, ఇంకా ట్రై చేసి అవ్వట్లేదు అని చెప్పారు. లాస్ట్ మూమెంట్ లో బ్లడ్ లేదని అంటే ఏ పేషెంట్ కి మీరు అలాగే చెప్తారా స్టార్ట్ చేసిన తర్వాత బ్లడ్ తెచ్చుకోవాలని? అంటే అందరి పేషెంట్స్ కాంప్లికేట్ అవుతారని కాదండి. ఇప్పుడు 10 grams అట్లా ఉంటే మేము మోస్ట్లీ రిస్క్ బట్టి మేము బ్లడ్ ముందే అరేంజ్ చేసుకోమని చెప్తామండి. ఒకవేళ మా దగ్గర బ్లడ్ లేదు మార్నింగ్ అవైలబుల్ గా ఉంటారండి. అవుట్ ఆఫ్ స్టేషన్ ఏదైనా వెళ్తే లీవ్ లో ఉంటే ఉండరు, కానీ ఒకసారి నైట్ ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ అయితే హాస్పిటల్లో వస్తారు. ఒకళ్ళే ఉన్నారు కాబట్టి ఆయన లీవ్ అది ఏమన్నా పెడితే తర్వాత మరి దానికి ఆల్టర్నేషన్ ఎవరో ఒకరు చూసుకుంటారు కదా. మరి అలా లేదంటే మరి అవ్వదు కదన్నా. అంటే
ఎప్పుడు ఆపరేషన్ చేయాలో అన్నది కూడా మనకి తెలిసి రాదు కదా లీవ్ లో ఉన్నప్పుడు మాత్రం ఒకసారి ఆటోమేటిక్ గా డాక్టర్ గారిని ఇక్కడ డిప్టేషన్ చేస్తారండి ఒక్కసారి అది కూడా ఉంటుంది మొత్తానికైతే నర్సీపట్నంలో మొత్త డాక్టర్ లేరు ఒక్కలే ఉన్నారు అందుబాటులో సరిగా ఉండరు అంతే కదండి సరంగా ఆపరేషన్ అవ్వాలంటే మన అలా కాపాలంటే మీరు ఏం చేస్తారు ఎమర్జెన్సీ అయినప్పుడు పేషెంట్ తప్పదు ఇప్పుడు కేజీహెచ్ కి వెళ్ళాలంటే 1.5 అవర్ 2 అవర్స్ మినిమం ఈ ట్రాఫిక్ టైం లో అయితే 3 అవర్స్ పడుతుంది ఇంకా టైం లో ఏం చేస్తారు అక్కడ కాదు ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళాలనే అంత నిర్ధారణకి ఇంకా పేషెంట్ తాలూకు వాళ్ళు వచ్చేస్తారు మరి అక్కడ మరి మక్కు డాక్టర్ అవైలబిలిటీ ఉంటారన్న అది వాళ్ళు చూసుకుంటారన్న ఏదైనప్పటికీ అండి